వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. గడ్డి ట్రాక్టర్ ను తప్పించిపోయి ధాన్యం లారీ పల్టీ కొట్టిన వైనం కూచిపూడి పెదరావూరు ప్రధాన రహదారిపై చోటు చేసుకుంది. 10 చక్రాల లారీ నిండుగా ధాన్యంతో అమృతలూరు మండలం కూచిపూడి గ్రామం నుండి తెనాలి వస్తుండగా పెదరావూరు ప్రధాన రహదారి సమీపంలో ఎదురుగా వస్తున్న గడ్డి ట్రాక్టర్ను తప్పించిపోయి ప్రమాదం బారిన పడింది. కాగా ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని లారీ నిర్వాహకులు తెలిపారు. రోడ్డు మరమ్మతుల దృష్ట్యా ఆ మార్గం గుండా భారీ వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం వాటిల్లుతుంది. అంతేకాకుండా వరుసగా ఇటువంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. జరుగుతున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకొని రోడ్డు నిర్మాణ పనులు వేగవంతం చేయాలని, ప్రమాదాల నివారణకు అడ్డుకట్ట వేయాలని వాహనదారులు కోరుతున్నారు. ఈ నెల 4వ తేదీ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని సబ్ డివిజన్ పరిధిలో గల శైవాలయాల వద్ద పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ ఎం స్నేహిత స్పష్టం చేశారు. శనివారం ఆమె మాట్లాడుతూ గోవాడ, సంగంజాగలముని, కొల్లూరు, చుండూరు తదితర ప్రసిద్ధ దేవాలయాలకు విశేష సంఖ్యలో భక్తులు వస్తారని, సౌకర్యార్థం పోలీస్ కంట్రోల్ రూములు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రశాంతంగా ప్రజలు దైవ దర్శనాలు చేసుకోవటానికి పోలీస్ వారు కొన్ని నిబంధనలు విధించారని, వాటిని తప్పకుండా ఆచరించాలని విజ్ఞప్తి చేశారు. ఎంట్రీ పాయింట్, ఎగ్జిట్ పాయింట్, విఐపి ఎంట్రీ తదితర ప్రాంతాల్లో పోలీసులు సూచించిన విధంగా నడుచుకోవాలన్నారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తున్నట్లు అనుమానం వస్తే తమ దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరారు. గోవాడకు 2 లక్షల మంది రానున్నట్లు అంచనా వేశామని, 28 CCTV కెమెరాలతో నిరంతర నిఘా కొనసాగిస్తామన్నారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. పండుగ రోజు అందరూ ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలని ఆకాంక్షించారు. ఈ మహాశివరాత్రి సందర్భంగా అనేక రకాల ఆలయాలలో ఉత్సవాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. రాత్రి ఉత్సవాలు జరిగే సందర్భం కూడా మనం చూస్తూ ఉంటాము. మన సబ్ డివిజన్, తెనాలి సబ్ డివిజన్ తీసుకున్నట్టయితే ప్రాముఖ్యంగా గోవాడ అమర్తలూరు పోలీస్ స్టేషన్ నిమిషంలో గోవాడ ఆలయం ఒకటి ఉంది. ఈ ఆలయంలో కొంచెం తిరుణాలు జరుగుతాయి. బాగానే 2 లక్షల వరకు పబ్లిక్ వచ్చే అవకాశం కనిపిస్తుంది, భక్తులు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మంచి బందోబస్తు ఏర్పాట్లు భక్తుల కోసం అనుకూలపరచడానికి, వాళ్ళకి ప్రాపర్గా అన్నీ అనుకూలపరచడానికి ప్రాపర్ బందోబస్తు అరేంజ్ చేసుకోవడం జరిగింది. అలాగే ఇంకా ఇంపార్టెంట్ ఆలయాలు మన తెనాలి సబ్ డివిజన్లో ఉన్నాయి. ఒకటి సంగంజాగర్లముడి, తర్వాత కొల్లూరు, చుండూరు ఇలాంటి ప్రాంతాల్లో చాలా పురాతనమైన శివాలయాలు ఉన్నాయి. వీటిల్లో కూడా ఈ మహాశివరాత్రి ఉత్సవాలకి ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. సో అన్ని ప్రాంతాల్లో కూడా ఎలాంటి సంఘటనలు లేకుండా ప్రశాంతంగా ప్రజలు ఉత్సవాలు జరుపుకునే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రాముఖ్యంగా గోవాడ పెద్దది కాబట్టి లక్షల్లో జనం వచ్చే అవకాశాలు ఉంది కాబట్టి అక్కడ కాన్సన్ట్రేట్ చేస్తూ రిమైనింగ్ అన్ని ప్రాంతాల్లో కూడా పట్టణంలో అనుమతి లేకుండా గోడలపై కరపత్రాలు, వ్రాతల ద్వారా ఎటువంటి ప్రకటనలు చేయరాదని మున్సిపల్ కమిషనర్ ఎస్ వెంకటకృష్ణ తెలియజేశారు. అన్ని ప్రింటింగ్ ప్రెస్ మరియు ఫ్లెక్సీల ముద్రిత యాజమాన్యాలు ప్రకటించే కరపత్రాలపై తమ పేరు, అడ్రస్ ముద్రించాలన్నారు. ఈ ముద్రించిన కరపత్రాలను పట్టణంలో పబ్లిక్, ప్రైవేట్ సంస్థల్లో అంటిస్తే దానికి బాధ్యత వహించవలసి ఉంటుందని హెచ్చరించారు. సినిమా థియేటర్ల వారు తమకు కేటాయించిన స్థలాల్లో తప్పించి మరెక్కడా పోస్టర్స్, రాతలు మరియు బోర్డులు ఉంచరాదన్నారు. అతిక్రమించి ఉన్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పట్టణానికి చెందిన గిరిజన నాయకుడు మేడాకృష్ణ తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. మేడాకృష్ణ నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ కు స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా గిరిజనుల హక్కుల కోసం మరియు వారిపై జరుగుతున్న అన్యాయాలను ఎదిరించే క్రమంలో రాష్ట్రంలోని ప్రజా సంఘాలకు సుపరిచితులు. శనివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్త అన్నాపతని శివకుమార్, మేడాకృష్ణ, అతని అనుచరులు శ్రీను, నాగరాజు, కాశీ, బాలస్వామి, తిరుపతయ్య తదితరులకు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా అన్నాపతని శివకుమార్ మాట్లాడుతూ నిబద్ధత కలిగిన మేడాకృష్ణ వైఎస్ఆర్ పార్టీలోకి రావడం సంతోషంగా ఉందన్నారు. చాలా సంతోషం. ఈరోజు సోదరుడు మేడాకృష్ణ నేషనల్ ట్రైబల్ వర్కింగ్ ప్రెసిడెంట్ వర్క్ చేస్తూ సోదరుడి ఆధ్వర్యంలో శ్రీను, నాగరాజు, కాశీ, బాలస్వామి, తిరుపతయ్య మరియు గిరిజనులు ఈరోజు వైఎస్ఆర్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే నన్ను నమ్మి తెనాలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీలో చేరినందుకు వాళ్ళందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకుంటూ
అలాగే స్వాగతం పలుకుతా ఉండా. చాలా సంతోషం, ఎందుకంటే కృష్ణ మరి పిహెచ్డి చేసిన వ్యక్తి, అలాగే మరి ముఖ్యంగా ఈ ట్రైబల్స్ యొక్క జీవన విధానం మీద బాగా అవగాహన ఉన్న వ్యక్తి, ట్రైబల్స్ వెల్ఫేర్ కోసం అధ్యయనం చేసి వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండాలనే దాని మీద పూర్తి. నూతనంగా పార్టీలోకి చేరిన మేడా కృష్ణ మాట్లాడుతూ, రాష్ట్రంలో అధికారంలోకి రాబోయేది జగన్మోహన్ రెడ్డి అని, తెనాలిలో అన్నాపతని శివకుమార్ నాయకత్వంలో తమ జాతికి సముచిత గౌరవం దక్కుతుందని గాఢంగా విశ్వసిస్తున్నానని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కటారి హరీష్, దేవరపల్లి కిషోర్, అఖిదాస్ కిరణ్ కుమార్, ఏలూరి శేషగిరి, కోలావాసు, నాగరాజు, షేక్ బాషా, సయ్యద్ గౌస్, సుభాని తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి యువత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు, మాకు గిరిజనులకు ఇచ్చినటువంటి హామీలు మేమన్నీ కూడా నమ్మి ఈరోజు వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ముఖ్యంగా గత 5 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ గిరిజనుల పట్ల అవలంబిస్తున్న విధానానికి వ్యతిరేకంగా ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాష్ట్రంలో గిరిజనుల కోసం 2014లో చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చిన దాఖలాలు లేవు. ప్రతి జిల్లాలో గిరిజన భవన్ కడతానని చెప్పారు, ఎక్కడ గిరిజన భవనం నిర్మించినా దాఖలాలు లేవు. సప్లాన్ నిధుల్ని గిరిజనులకే ఖర్చు పెడతాము, ఖర్చు పెట్టకుండా ఎవరన్నా ఉల్లంఘిస్తే వారిని కఠినంగా శిక్షిస్తామని చెప్పిన వ్యక్తి 1600 కోట్ల రూపాయలని పసుపు కుంకుమ పేరుతో తరలించకపోతే, దాన్ని తరలించిన వ్యక్తి అయినటువంటి తెలుగుదేశం పార్టీని ఎటువంటి శిక్ష చేయాలో చంద్రబాబు నాయుడు గారే నిర్ణయం తీసుకోవాలా. ప్రతి ఒక్క గిరిజనుల పట్ల తను తీసుకున్నటువంటి నిత్యం అవలంబించే విధానాలు కానీ, మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనుల పట్ల తెలుగుదేశం పార్టీ మొండి వైఖరి కానీ, గిరిజనులకి బీసీలకి తగాదా పెట్టే విషయంలో కానీ అత్యంత దారుణంగా గిరిజన. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా వివేక విద్యాసంస్థల్లో విద్యాబోధన జరుగుతోందని మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు పేర్కొన్నారు. శనివారం మండలంలోని అంగలగుదురు గ్రామంలో వివేక మోడర్న్ స్కూల్ 7వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా కెఎస్ లక్ష్మణరావు విచ్చేసి ప్రసంగించారు. విలువలతో కూడిన విద్యను అందిస్తూ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్న పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు. ఈ సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను అలరించాయి. కార్యక్రమంలో విద్యాసంస్థల డైరెక్టర్ రావుపాటి వీరనారాయణ, ప్రిన్సిపల్ రియాజుద్దీన్, వైస్ ప్రిన్సిపల్ అల్లం ధనలక్ష్మి, ముత్తా వెంకటరత్నం, ఏ చౌదరి, కిషోర్, కె రామరాజు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఎన్ఐటీలు ఉన్నాయి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ అంటాం. భారతదేశంలో ఇప్పుడు 34 ఎన్ఐటీలు ఉన్నాయి. మన రాష్ట్రంలో విడిపోయాక పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఎన్ఐటీ ఏర్పాటు చేశారు. పిల్లలు ఎన్ఐటి, ఐఐటి, ఐఐఎం ఇలాంటి సంస్థల్లో కనుక విద్యను అభ్యసించినట్లయితే వాళ్ళు జాతీయ స్థాయిలో రాణించడానికి ఎంపిక కావడానికి అవకాశం ఉంది. వాళ్ళు ఐఏఎస్ పరీక్షలు ఉన్నాయి, ఐపీఎస్ పరీక్షలు ఉన్నాయి, సివిల్ సర్వీసెస్ పరీక్షలు ఉన్నాయి, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ పరీక్షలు ఉన్నాయి. ఇలాంటి పరీక్షలన్నీ రాయటానికి ఐఐటి లాంటి సంస్థల్లో చదివినటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఎంపిక కావడం అనేది మన ఛాన్స్. ఇప్పుడు ఒక చిన్న విరామం.